ఇప్పుడు వీళ్ళకి తెలివి వచ్చిందా ఏంది, పోలవరం ప్రాజెక్టు గాని అప్పుడు ఆ 5 గ్రామాలు కొన్ని గ్రామాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు మెదపలేదు. ఇది 2015లో 2014 చివరి భాగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినక్క ఈ పోలవరం హైట్ గాని ఈ కొన్ని ఒక మండలము కొన్ని ఊర్లు అటు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నిద్రపోయినరా సోయలేకుంటారా అర్థం కాదు. తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీతో ములాఖాత్ అయి వాళ్ళకి పార్లమెంట్ లో అన్ని విషయాల్లో మద్దతు పలికినాడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పోలవరం విషయం ఆ ఊర్లు మండలాలు ట్రాన్స్ఫర్ అయినాయి, మరి ఇప్పుడు సోయకు వచ్చిందా ఇది జరిగి? ఇది మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాతనే మరి ఆ పోలవరంకి క్లియరెన్సెస్, ఆ మండలం ట్రాన్స్ఫర్, ఆ ఊర్లు ఇట్టించట్టు ఇవ్వడం అప్పుడు ఆ తర్వాతనే జరిగింది. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, శాసనసభలో మేము ప్రస్తావించినప్పుడు కేసీఆర్ దాని మీద నోరు మెదపలేదు.